విశాఖ అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతంగా పిలుస్తున్నారు కానీ అది కూడా వైసీపీ ఖాతాలో పడబోతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కారణం ఏంటి అంటే ఇప్పటికే విశాఖలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరు మినహా ముగ్గురు మాత్రమే టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు ఆ ముగ్గురులో కూడా ఇద్దరు వైసీపీకి వచ్చే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా ఓవరాల్గా విశాఖలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతే అన్నారు త్వరలోనే ఇందుకు సంబంధించి ఆల్రెడీ పక్కా ప్రణాళిక కూడా సిద్ధం అనేది అయితే కొంతమంది ఒక ఒకరిద్దరు మంత్రుల్ని అలాగే ఒక ఎంపీని ఇన్ఛార్జ్గా పెట్టి విశాఖ ప్రాంతానికి అక్కడున్న తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాలు అయితే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ మొదలు పెట్టిందంటే అవి అతి త్వరలోనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు వైసీపీకి చెందిన అఫీషియల్ సోషల్ మీడియా నుంచే వస్తున్న జరుగుతున్న ఒక ప్రచారం అది ఎంతవరకు వాస్తవం అనేది అయిన తర్వాత చూడాలి కాకపోతే ఏంటి అంటే ఖచ్చితంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నిర్ణయించిన తర్వాత విశాఖ మీద ప్రత్యేక దృష్టి అయితే పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదే నేపథ్యంలో వైసీపీ కూడా పట్టు పెంచుకునే యోచనలో ఉంది ఎందుకంటే ఓవరాల్గా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పట్టు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఉన్న విశాఖ మీద కూడా పట్టు పెంచుకోవాలంటే అక్కడ టీడీపీని కొట్టాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన ఈ లోపే ముందుగా విశాఖను ఖాళీ చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా తమ ఖాతాలో పడతాయి ఆ ఓట్లన్నీ అలాగే ఆ నాయకులందరూ తమ పా తమ పార్టీలోకి చేరతారు అనే ఒక స్కెచ్ కూడా సిద్ధం చేసిందంట వైఎస్ఆర్సీపీ అది త్వరలోనే నెరవేరబోతుంది అనేది చాలామంది చెప్తున్నమాట ఇప్పటివరకు కం విశాఖ టీడీపీ కంచుకోటగా ఉంది త్వరలో వైసీపీ కంచుకోటగా మారే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న ప్రచారం చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి